హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్యాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే నేను ఒక మంచి రెసిపీతో వచ్చేసాను. బూందీ ములక్కాడ కర్రీ షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. ఈ వీడియో అయితే షేర్ చేసే ముందు, మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తూ లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇక్కడైతే నేను ఇలా ఒక రెండు ములక్కాయలని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుని ఒకసారి బాయిల్ చేసుకుంటున్నానండి. వాటర్లా వేసుకుని జస్ట్ ఒక 5 మినిట్స్ బాయిల్ అయితే సరిపోతుంది. ఈ బాయిల్ అయ్యేలోపు మనం కర్రీకి ఏం కావాలో ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నానండి. ఇక్కడైతే నేను ఒక 3 ఆనియన్స్, 1 టమాటో, 1/2 కప్ బూందీ, అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా జీడిపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఇలా పోపు దినుసులు, వెల్లుల్లిపాయ ఇలా రెడీగా పెట్టుకున్నానండి. ఇవైతే వేరే గిన్నెలోకి అయితే వేసేసుకుంటున్నానండి. అలా ఉంచితే ఇంకా ఎక్కువ ఉడికిపోతాయి వేడి నీళ్ళు ఉంచితే. ఇప్పుడైతే మనం కర్రీ ప్రిపేర్ చేయడానికి స్టవ్ మీద గిన్నె పెట్టుకుని అది కొంచెం హీట్ అయిన తర్వాత కర్రీకి సరిపడిగా ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా పోపు దినుసులు అవన్నీ కూడా సైడ్ పెట్టుకున్నాం కదండి, అవన్నీ కూడా వేసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, పచ్చి శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి ఇవన్నీ కూడా వేసుకుని వెల్లుల్లిపాయ ఇవన్నీ వేగించుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసేసుకుని వేగించుకోవాలండి. అలాగే కొద్దిగా జీడిపప్పును కూడా వేసుకుని వేగించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఆనియన్ పీసెస్ కూడా వేసుకుని వేగించుకోవాలండి. ఇప్పుడైతే ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పోయేలాగా వేయించుకుందాం ఒక 2 మినిట్స్. అలాగే టమాటో కట్ చేసుకున్నాం కదండి, టమాటోని కూడా వేసుకుని వేగించుకోవాలి. టమాటో అనేది మగ్గిపోవాలి. చూసారు కదండి, అన్నీ కూడా బాగా మగ్గిపోయాయి. ఇప్పుడైతే మనం పక్కన బాయిల్ చేసుకుని ములక్కాడల్ని పెట్టుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకుందామండి మొత్తం. ఒక 2 మినిట్స్ అలా వేగించుకోవాలండి ములక్కాడ ముక్కల్ని. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, మన కర్రీకి టేస్ట్కి సరిపడగా సాల్ట్,
అలాగే కారం కూడా యాడ్ చేస్తున్నానండి. ఆల్రెడీ పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసాం కదా, చెక్ చేసుకుని వేసుకుందాం. నేనైతే 1.5 స్పూన్ వేసాను. అలాగే 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్, వన్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుని మొత్తం కలుపుకుంటున్నానండి. ఇప్పుడైతే మనం ముందుగా రెడీ ఉంచుకున్నాం కదా 1/2 కప్ బూందీని, అది కూడా వేసుకుందాం. వేసుకుని జస్ట్ ఇవి ఉడకడానికి సరిపడగా వాటర్ని యాడ్ చేసుకుందామండి. వాటర్ని యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకుని సాల్ట్ చెక్ చేసుకోవాలి. 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. మూత పెట్టేసుకుని 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసుకుంటే చూసారు కదండి, ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే. జస్ట్ అలాగా సిమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ మూత పెట్టుకుని సిమ్లో కుక్ చేసుకుంటున్నానండి. 2 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసుకుంటే బూందీ ములక్కాడ కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుందండి, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్టీగా బూందీ ములక్కాడ కర్రీ రెడీ అయిపోయింది. చూసారు కదండి నా వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.